మేడ్చల్ జిల్లాలోని షామిర్పేట మండలం మూడుచింతలపల్లి మండలాలకు జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ షామిర్పేట మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతోంది. షామిర్పేట మండల టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మాంకాళి అనిత నామినేషన్ దాఖలు చేయగా, మూడుచింతలపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ముద్దుల శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడారు. మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న 42 ఎంపీటీసీలను 5 జెడ్పీటీసీలను ఘన విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయని వారు స్పష్టం చేశారు. రైతు బీమా పథకాలని ఎకరాకు పదివేల రూపాయలని ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే నీకు అవి 360 పథకాలు ఉన్నాయి. 360 పథకాలు ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పాలించి దీని ఒక కుంటుపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంతా దోసుకొని ఈనాడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు జైళ్లకు పోయిన సందర్భం కూడా తెలుసుది. ఈనాడు మా కేసీఆర్ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో రేపు మేము ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి ఈనాడు నీళ్ళిచ్చి ఓటు అడుగుతామని చెప్పాం. ప్రతి ఇంటికి నీళ్ళిచ్చి కూడా ఈనాడు ఓటు అడుగుతున్నాం. ఏదన్నా రేపు రాబోయే రోజులలో మేము 5 జెడ్పీటీ కలిసి మేము జిల్లా పరిచయం కేసం చేసుకున్నామని తెలియజేస్తున్నాం.